జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిందండి, ఇంకా మిక్కలేకలేదు. ఈరోజు ఎంత అయింది వచ్చేవరకు? రెండే రెండున్నర అయిందండి. అప్పటి వరకు అక్కడే ఉన్నారా? ఆల్మోస్ట్ 1:15 వరకు అక్కడ ఉన్నాము. అయిపోయాక ఇంకా మిగతా వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటూ మళ్ళీ ఈ రోజు రేపు ప్రోగ్రామ్ ఏంటి అనేసి దాని గురించి డిస్కస్ చేసుకుంటూ అక్కడ ఉన్నాము. ఇప్పుడు మీరు హోటల్ కి వెళ్ళారు కదా? అవునండి. ఆ హోటల్ పేరు ఏంటది? సినీ పోలీస్ అండి. సినీ పోలీస్. ఓకే, అది ఇప్పుడు అమ్మవారి విగ్రహం ధ్వంసమైన పక్కనేనా? ఎదురుగా దానికి రోడ్డుకి ఇవతల వైపు, రోడ్డుకి అవతల వైపు టెంపుల్, టెంపుల్ కి ఇవతల వైపు హోటల్. ఏంటి అక్కడ కొంతమంది ముస్లింస్ ని పోలీసులు సీక్రెట్ గా తరలిస్తున్నారు పక్క నుంచి? ఏంటది అది? అదేమో టెంపుల్ కి పక్కనే ఉన్న మస్జిద్ లో నుంచి తరలిస్తున్నారు. ఓహో, అక్కడ మస్జిద్ కూడా ఉందా? ఎగ్జాక్ట్ గా ఒక 100 అడుగులు ఇక్కడ ఉండదు, 50 అడుగులు మీటర్లు లోపలే ఒక మస్జిద్ ఉంది. అక్కడ అసలు ముస్లింస్ ఎవరు లేరు, కేవలం వాళ్ళకు ఒక రహస్య ప్రాంతంగా ఏర్పరచుకున్నారు మస్జిద్ ని. అందులో వాళ్ళ కార్యకలాపాలు మొత్తం అందులోనే. అంటే ఇక్కడ ఎదురుగా హోటల్లో తేవడం, హోటల్లో ఉంచడం, హోటల్లో అయిపోగానే మిగతా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మస్జిద్ లో ఉంచుతున్నారు. మస్జిద్ లో ఉంచి వేరే వేరే చోటుకి డిస్పాచ్ చేస్తున్నారు దాడులకు. ఇప్పుడు మసీద్ ఎవరు ఒక్క కుటుంబం, లేడీస్ చెప్తున్నారు ఒక్క కుటుంబమే ఉంది, కానీ 4 అంతస్తులు మసీద్ ఎందుకు కట్టారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని క్వశ్చన్ చేస్తున్నారు. అది నిజమేనా? అవును, వాస్తవమే. అక్కడ ఈ ముస్లింస్ ఫ్యామిలీసే లేవు అసలు, లేకుంటేనే 4 అంతస్తులు మసీద్ కట్టారు. ఆ పక్కన హోటల్లో ట్రైనింగ్ పొందుతున్నారా వీళ్ళందరూ? కంప్లీట్ గా నెలకు ఒకసారి 1 మంత్ కంప్లీట్ గా 4 రోజులు పూర్తి ట్రైనింగ్. అలాంటిది మొన్న ఫస్ట్ కి స్టార్ట్ అయిందంట. నిన్న దాడి కొనసాగగానే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 6 o'clock కి పోలీసు వాళ్ళు అందరికి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ మస్జిద్ లో ఉన్న వాళ్ళని పంపించేశారు, ఇక్కడ హోటల్లో ఉన్న వాళ్ళని. నిన్న ఒక హోటల్ నుండి ఒకేసారి 100 మంది వెళ్ళిపోయారు అంటే పొద్దుట. అవునా? అదే వీడియోస్ ఫుటేజ్ అంతా కనబడుతుంది. అసలు అంతమంది అక్కడికి ఎందుకు వచ్చారు ముస్లింస్? ఆడు ఏం మాట్లాడుతున్నాడు రిసెప్షన్ లో? ఆడు హోటల్లో వాడు ఏమంటున్నాడంటే వాళ్ళకు ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అన్ని ఇదంతా ఆన్లైన్ క్లాసెస్ అంట. వేరే వేరే రాష్ట్రాల నుంచి తప్పియడము, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, ఇదే ఒక టెర్రరిస్ట్ సంస్థ లాగా పెద్ద రాకెట్ ఇది. వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి పిలిపించి దేశాల నుంచి వీటిలో ఇంగ్లీష్ క్లాసెస్ అని చెప్తున్నారు. పైకి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ సంస్థలు చాలా ఉన్నాయి. అవును, ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు బోల్డ్ ఉన్నాయి కదా, ప్రాక్టికల్ గా వచ్చి నేర్చుకునే అంత ఇదే ఉంటది. అది 1 మంత్ కోర్స్ అంట. పొద్దున్న నుంచి ఆ క్లాసెస్ ఎట్లా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా. అంటే ఇదంతా జిహాద్ లెక్క హిందువులను డైవర్ట్ చేయడము, కన్వర్ట్ చేయడము అలాంటి క్లాసెస్ అది. అందుకే పైన వాడు ఎవడైతే క్లాసెస్ తీసుకుంటున్నాడో పైన వాడు లింక్ కూడా పెట్టాను. వాడు పైకి చెప్పేది ఒకటి ఉంటది, లోపల బోధించేది ఒకటి ఉంటది. వాళ్ళందరినీ ఒక టెర్రరిస్ట్ సంస్థ లాగా తయారు చేస్తున్నారు అక్కడ మీందుల మీద దాడులు కొనసాగించడానికి. ఇప్పుడు హోటల్ మీద ఏమైనా కేసు నమోదు దర్యాప్తు ఏమైనా పెట్టారా డిపార్ట్మెంట్? నిన్న యాక్చువల్ గా పోలీసు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని పంపించేశారు. కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళు అందరూ అడిగేది ఏంటంటే మీరు మస్జిద్ మీదకి ఎందుకు వెళ్తలేరు, మస్జిద్ లో ఉన్న వాళ్ళని పంపించారు కానీ అక్కడ ఉండడాల్సిన అవసరం ఏముంది, దాని మీద మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు అని పోలీసు వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. నిన్న బండి సంజయ్ గారు వచ్చినప్పుడు కూడా మాట్లాడింది అదే చెప్పింది, అక్కడ మస్జిద్ ఉండడానికి వీలు లేదు, ఇక్కడ ముస్లింస్ ఎవరు లేనప్పుడు అంత పెద్ద మస్జిద్ ఇక్కడ అవసరం లేదు, మొత్తం హిందువుల ఇండ్ల మధ్యన అది ఎందుకు ఉంటుంది అనేసి క్వశ్చన్. ఎవడో లేని దగ్గర ఎడారి ప్రాంతంలో కూడా మసీదులు కట్టేస్తున్నారు ఇల్లు, ఎక్కడ ప్రతి ఏరియాలో మాది ఒకటి ఉండాలి దాన్ని అనుకుంటున్నారు. అంతే అంతే వాళ్ళు. సరే, ఈ రోజు కూడా వెళ్తున్నారు? అయితే ఈ రోజు రాత్రి కలిశారు మన వాళ్ళు. ఈ రోజు ప్రణాళిక ఏంటంటే కార్పొరేటర్ ని పిలిచి కార్పొరేటర్ ఇంట్లోనే మన ఈటల్ రాజేందర్ మొన్న బతుకమ్మకు వచ్చాడు కానీ నిన్న రాలేదు, అంత పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా ఆయన ఎంపీ అయి ఉండి అదే ఆయనను పిలిపించి మాట్లాడి ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఈ రోజు తర్వాత ఏంది అనేది ఏ రకంగా చేయించాలనేది ఈ రోజు కార్పొరేటర్ ఇంట్లో మీటింగ్ అనుకుంటున్నాము. అండ్ అయిన తర్వాత ఇంకేంటి నెక్స్ట్ ఏ రకంగా అనేది చూడాలి. పోలీసులు ఈవెంట్ కూడా పిచ్చోడని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% ఆల్రెడీ వాళ్ళు అదే రివీల్ చేశారు కూడా, పబ్లిక్ అంటుంటే కూడా వాళ్ళు అదే అంటున్నాడు. అంత దారుణంగా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది, వాడు ఎవడో ఏ మతస్థుడో తెలిసింది, అంతకు ముందు జరిగినవి ఉన్నా కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఒకరికి ఇది ఏమైపోతుంది అంటే పోలీసు వాళ్ళను కొన్ని రకాలుగా నిజంగా నిన్న జరిగిందే నేను అదే ఓపెన్ గా చెప్పాను. నేను అక్కడ ఎవడు రాడు,
నిన్న అంత జరిగితే టెంపుల్లోకి వెళ్ళి చూద్దామంటే ఆ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళని కూడా ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఆధార్ కార్డు అడుగుతున్నాడు. నేననే టెంపుల్కి వెళ్ళనికి ఒక హిందూగా ప్రతి ఒక్కడు స్పందిస్తాడు, నువ్వు వచ్చి ఎందుకు వచ్చినావు, నువ్వు వచ్చి ఎందుకు వచ్చినావు అంటే నువ్వోడి అసలు అడగడానికి. కానీ నేను చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. నిన్న మన పిల్లలు ఇద్దరు వచ్చారు, నాని అంట దగ్గర గుట్ట నుండి అబ్బాయి, నన్ను అక్కడ అబ్బాయి కలిశాడు. సరే సరే, నువ్వు మాట్లాడుతున్న దాని గురించి పూర్తి సమాచారం దీన్ని వీడియోగా చేసి పెట్టాలి కుట్ర అంతా. అవునండి, చాలా పెద్ద రాకెట్ అదైతే ఒక పెద్ద మాఫియా లాగా తయారైపోయింది. హిందువులను అందరినీ అది చేయడానికి వాళ్ళు మెల్లిగా ట్రైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంతకు ముందు ఎక్కడో ట్రైన్ అయి వస్తుండే, ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ నాటి బొద్దులో ట్రైనింగ్ అవుతుంది. అదేంటంటే ఒక టూరిజం స్పాట్ లాగా కాబట్టి ఎవరు పట్టించుకోడు. ఆ హోటల్ కూడా హోటల్ మాదిరిగా ఉండదు. హోటల్ అన్నప్పుడు కనబడేటట్టుగా ఇది రోడ్కే ఉంటుంది, కానీ అది అంత అట్రాక్టివ్ ఉండదు. అంటే అది ఒక జస్ట్ మాఫియా అడ్డలాగా అయిపోయింది అది. ఓకే, అంటే పబ్లిసిటీ చేసి దానికి రావాలని లేదు, లోపల లోపల అంతా వాళ్ళే, లోపల వాళ్ళే, బయటికి మాత్రం హోటల్ కానీ లోపల అంతా వేరే కార్యాచరణ. నిన్న మేము అలా వెళ్ళి రిసెప్షన్ లో అడుగుతున్నాము, అక్కడొకడు వచ్చాడు చూసుకున్నాడు వెళ్ళిపోయాడు. మేమంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ తీసుకుని బయటకు వచ్చే లోపల టకటకటకటగా పోలీసులు దిగిపోయారు అక్కడ 10 మంది. తీరా ఏందా అని చూస్తే మేము లోపల ఎంక్వైరీ చేస్తున్న విషయం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వాడు కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు, పోలీసులు టకటక 10 మంది వచ్చారు. మేము అప్పటికి బయటకు వచ్చేసాం, వాళ్ళకి మేమని తెలియదు లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేసింది. ఇంకా సీసీ ఫుటేజ్ లో చూస్తుంటాడు వాడు. ఇంత దారుణం జరుగుతుంది అంటే వీళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితికి జరిపోయారనమాట. హిందువులు మాత్రం ముద్దు నిద్రపోతున్నారు, ఇంకా ఏం జరుగుతుంది ఎక్కడ ఒకరి దగ్గర జరిగితే. అవును. धर्म परिवर्तन कुछ करने का ऐसा होता है? नहीं नहीं, आप उसमें देख सकते सर, उसमें वीडियो में आपको दिखाई देंगे. वो तो वीडियो में मार्केटिंग अच्छा ही करते हैं सब लोग.